నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. పార్కిన్సన్స్ డిసీజ్ బాగా పరిచయమైన పేరు మనకిది. మీరు అలనాటి మేటి హీరోయిన్ జమున గారు. ఈవిడ పాత ఇంటర్వ్యూస్ కనుక చూస్తే మీరు ఆవిడ మాట్లాడేటప్పుడు ఇలా వణుకుతూ మెడ వణుకడం మనం చూసే ఉంటాం. అలా రావడానికి కారణమే పార్కిన్సన్స్ డిసీజ్. అట్లాగే మనకి బంధువుల్లో కానీ లేదా తెలిసిన వాళ్ళలో కానీ కొంతమంది పెద్ద వయసు వాళ్ళల్లో ఇలా చేతులు ఇలా వణుకుతూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు వీళ్ళని. ఆ చేతులు వణుకుతూ ఉంటాయి, మెడ వణుకుతూ ఉంటుంది, శరీరం కూడా లైట్గా ఏదో వణుకుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో లక్షణాలే. కానీ చాలామందికి పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఈ వణుకే అనుకుంటూ ఉంటారు. వణుకు అనేది పార్కిన్సన్స్ డిసీజ్లో కీలకమైన లక్షణమే కావచ్చు, కానీ ఆ డిసీజే వణుకు కాదు. అందులో ఈ డిసీజ్ కూడా ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళల్లో వీటి ప్రభావం చాలా ఎక్కువ. తొందరగా పెరుగుతుంది సమస్య, తీవ్రమవుతుంది, అది తొందరగా తగ్గదు మగవాళ్ళల్లో. వాటి వల్ల జరిగే నష్టం కూడా మగవాళ్ళలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సరే, మరి పార్కిన్సన్స్లో మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మనం చెప్పుకుందాం కదా, ట్రీమర్ ఉంటుంది. ఈ ట్రీమర్ని రెస్టింగ్ ట్రీమర్ అంటారు. ఈ ట్రీమర్ ఎలా ఉంటుంది అంటే పేషెంట్ అతను చెయ్యి ఫ్రీగా కిందకు వదిలేస్తే వణుకు వస్తూ ఉంటుంది. లేదు ఏదైనా పట్టుకోవడం కానీ, అంటే ఏదైనా పని చేసినప్పుడు చేత్తో ఆ వణుకు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే రెస్టింగ్ ట్రీమర్, రెస్ట్, ఆ చేతికి రెస్ట్ ఇస్తే వణుకు అనేది వస్తూ ఉంటుంది. మీరు ఆపు ఆపు అంటే ఆపగలరు. వాళ్ళు కొద్దిగా ఏదైనా పని కోసం చెయ్యి అలా మనం ఫోర్స్ చేసి బిగిస్తే ఆగిపోతూ ఉంటుంది ట్రీమర్. పోను పోను వాళ్ళు అలా ఆపినా ప్రయత్నించినా కూడా అది కంట్రోల్ కాక ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ ట్రీమర్ మిగతా శరీర భాగాలకు కూడా రావచ్చు, మెడకి రావచ్చు, కాళ్ళకి రావచ్చు, ఇతర భాగాల్లో కూడా చిన్నగా ట్రీమర్ కనిపిస్తూ ఉండొచ్చు. ఈ ట్రీమర్ ఎక్కువ శాతం చేతుల్లో వచ్చే వాళ్ళలో అయితే ఏదో ఒక చేతికి స్టార్ట్ అవుతూ ఉంటుంది, తర్వాత నెమ్మదిగా మిగతా చేతికి కూడా ఇది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇది దీంట్లో అత్యంత కీలకమైన లక్షణం. పార్కిన్సన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వర్క్ ఇనిషియేట్ చేయడానికి చాలా అవస్థ పడుతూ ఉంటారు. అంటే ఎక్కువసేపు ఒక అరగంట గంట రెస్ట్ తీసుకున్నారనుకోండి, మీరు ఏదైనా పని చేయమని అడిగితే లేదా రోడ్డు మీద కొద్ది దూరం నడిచి వెళ్ళమంటే ఆ గేట్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్క్ స్టార్ట్ చేయడం వీళ్ళకి చాలా పెద్ద భ్రమ విద్య అనమాట. అసలు కదలదు శరీరం, అడుగు పడదు, కాలు ముందుకెళ్ళదు, చేయి ముందుకెళ్ళదు, నానా అవస్థ పడుతూ ఉంటారు మొదటి అడుగులు వేయడానికి. కొద్దిగా ఒక 30-40 అడుగులు వేసిన తర్వాత ఆ వేగం నెమ్మదిగా నార్మల్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం దూరం నడిచాక కాస్త ఫ్రీగా నడిచేస్తూ ఉంటారు. మనకి అందుకనే పార్కిన్సన్స్ కేసెస్లో ఆ నడక ప్యాటర్న్ చూస్తే చెప్పేచ్చు ఈ పేషెంట్ ఇబ్బంది పడుతుంటాన్ని. నడక కూడా ఎలా ఉంటుంది, పేషెంట్ నిటారుగా ఫ్రీగా నడవరు వీళ్ళు, కొంచెం ముందుకు వంగిపోయినట్టుగా అటాక్సిక్ గేట్ లాగా ఉంటుంది అనమాట. అంటే వణుకుతూ డ్యాన్స్ చేస్తున్నట్టుగా నడుస్తూ ఉంటారు. అలాగే అడుగులు మిలిటరీ వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు చూడండి, ఇలా 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 ఇలాగా అట్లా నడుస్తూ ఉంటారు. ఒక సిస్టమేటిక్గా ఒకే రకమైన గ్యాప్ పెట్టుకుంటూ అడుగులు వేస్తూ ఉంటారు. పార్కిన్సన్స్ కేసెస్లో బాగా గమనించి వచ్చేది ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పోతాయి. మీరు పార్కిన్సన్స్ పేషెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ రకమైన హావభావాలు ఉండవు, ఆ ఫేస్ అంతా అయితే రోబోటిక్ ఫేస్ లాగా. మనం మాట్లాడేటప్పుడు కూడా హావభావాలతో మాట్లాడుతున్నాం. ఉదాహరణకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు చూస్తున్నారు, ఫేస్ ఎప్పుడు ఒకే రకమైన ఎక్స్ప్రెషన్స్ ఉండవు కదా. ఒకసారి ఈ అంటాను, ఒకసారి ఊ అంటాను, ఒకసారి నవ్వుతాను, ఒకసారి కోపం చూపిస్తూ ఉంటాయి. ఇట్లా అనేక రకాల వేరియంట్స్ అనేవి నా ఫేస్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవేవి కూడా పార్కిన్సన్స్ పేషెంట్లో ఉండవు. ఉత్తగా మనకి ఏదో రోబోట్ మాట్లాడినట్టుగా పెదాలు కళ్ళు మాత్రం కదులుతూ ఉంటాయి. మీరు జోకేసిన ఎవరు బాధ కలిగినా బాధపడరు. సో ఇది దీంట్లో మనకి ఎక్కువగా పార్కిన్సన్స్ కేసెస్లో కనబడే లక్షణాలు. సరే, మరి ఈ దశకి చేరినప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి జాగ్రత్త పడి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య ముదరకుండా కాపాడుకోవచ్చు. కానీ కొంతమంది వీటిని పట్టించుకోక లేదా దురదృష్టవశాత్తు పట్టించుకునే వాళ్ళు లేక సమస్య కనుక ముదిరితే ప్రమాదకరమైన తీవ్రమైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మతిమరుపు స్టార్ట్ అవుతుంది, క్రమేపీ అన్నీ మర్చిపోతూ ఉంటారు, ఉత్సాహాన్ని కోల్పోతూ ఉంటారు, డిప్రెషన్లోకి పోతూ ఉంటారు. పార్కిన్సన్స్ కేసెస్లో ఎక్కువ శాతం మందికి ప్రాణాపాయం రావడానికి కారణం డిప్రెషన్. తమ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, తమ ఎందుకు చేయలేకపోతున్నాం, గతంలో నేను ఇంత స్పీడ్గా చేశాను కదా, ఇప్పుడు నా శరీరం ఎందుకు ఇంత డల్ అయిపోయింది, నేనేవి ఎందుకు ఉత్సాహంగా చేయలేకపోతున్నాను, నాకేదో అయిపోయిందన్న ఆలోచన సరళి వాళ్లలో స్టార్ట్ అయ్యి అదే ఆలోచన వాళ్ళ మనసంతా నిండిపోయి బుర్రంతా పాడు చేసుకుని తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటారు. మింగడంలో సమస్యలు వస్తూ ఉంటాయి, సరిగ్గా గొంతులోకి మింగలేరు, పదే పదే రాత్రి నిద్రలేస్తూ ఉంటారు, కదులుతూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు, నానా అవస్థ పడుతూ ఉంటారు, యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతూ ఉంటుంది, పదే పదే యూరిన్ వస్తూ ఉంటుంది, కానీ బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫ్రీగా మోషన్ కాదు,
అదొక పెద్ద సమస్య పార్కిన్సన్స్ పేషెంట్లో. మీరు మామూలు వ్యక్తుల్లో ఇచ్చే డోస్తో పోలిస్తే 2-3 times ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళలో మోషన్ ఫ్రీగా అవ్వడానికి. ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ పేషెంట్లు పడే ఇబ్బందులే. సరే మరి ఇంత ఇబ్బందులు కలిగించే ఈ పార్కిన్సన్స్ సమస్య ఏం జరుగుతుంది బాడీలో? ఏం జరుగుతుందంటే ఇది ఒక హార్మోన్ రిలేటెడ్ సమస్య అని చెప్పాలి. మన శరీరంలో డోపమైన్ అని ఒక కీలకమైన హార్మోన్ ఉంటుంది, చాలా కీలకమైన హార్మోన్. ఇది మనిషి ఆనందంగా ఉండడానికి కానీ, ఉత్సాహంగా ఉండడానికి కానీ, ఊహాశక్తి కలగడానికి కానీ, సంతోషం అనే ఫీలింగ్ కలగడానికి కానీ, ఇటువంటి భావాలకి అలాగే శరీరం ఒక వర్క్ని ఇనిషియేట్ చేయడానికి కానీ, మనకి స్పీడ్ అంటాం కదా జోష్ అంటాం, ఆ జోష్ అనేది రావడానికి కానీ, సో క్రియేటివ్ థింకింగ్కి అన్నిటికీ కూడా ఈ డోపమైన్ అనేది చాలా చాలా కీలకం. ఈ డోపమైన్ తయారు చేసే కణాలు ఉంటాయి శరీరంలో, అవి క్రమేపీ అవి చనిపోతూ ఉంటాయి. డోపమైన్ అనేది మెదడు పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపుతూ ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. ఈ డోపమైన్ తయారు చేసే కణజాలం క్రమేపీ తగ్గిపోవడంతో డోపమైన్ హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గిపోయి బ్రెయిన్లో దీని ఎఫెక్ట్ తగ్గి ఆ వ్యక్తిలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ రకమైన ప్రాబ్లమ్స్నే పూర్తిగా డోపమైన్ బాగా తగ్గిపోయిన దశకి వెళ్తే ఆ పేషెంట్ అసలు పాప ఏ పని చేయలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. సరే మరి ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమందికి పార్కిన్సన్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా ఈరోజు కూడా పార్కిన్సన్స్ పలానా వ్యక్తికి ఎందుకు వస్తుందో వైద్య శాస్త్రానికి తెలియదని చెప్పుకోవాలి. కానీ జీన్స్, ఇంట్లో ఎవరికైనా పార్కిన్సన్స్ ప్రాబ్లం ఉంటే అది ఆ తర్వాత తరాల వాళ్ళలో కనిపించడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. అందుకనే ఎవరికైనా పార్కిన్సన్స్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ పిల్లల్ని, అందులోనూ ముఖ్యంగా ఇది మగవాళ్ళల్లో ఎక్కువ కనబడే సమస్య కాబట్టి మగవాళ్ళని మేము అలర్ట్ చేస్తూ ఉంటాం, జాగ్రత్త పడండి, ముందే గుర్తించండి అని చెప్తూ ఉంటాం. దాంతోపాటుగా మనకి ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, పొల్యూటెడ్ క్లైమేట్లో పెరుగుతున్న వ్యక్తుల్లో, అందుకనే సిటీస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ప్రాబ్లం. వీళ్ళల్లో ఈ నరాలు దెబ్బతిని ఈ డోపమైన్ ఉత్పత్తి తగ్గి అలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందుకని జనరల్గా మాకు మా తాతకి నరాలు వీక్నెస్ ఉంది, మా నాన్నకి నరాలు వీక్నెస్ ఉందని చెప్తూ ఉంటారు. ఈ నరాలు వీక్నెస్ అంటే నరాలు వీక్ అవ్వడానికి కారణం దాన్ని చైతన్యపరిచే డోపమైన్ హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉండడం. సరే మరి దీనికి టెస్ట్లు ఏమైనా ఉన్నాయంటే పెద్దగా టెస్టులతో పని లేని రోగం ఇది. పేషెంట్ని జాగ్రత్తగా గమనించి పేషెంట్ని ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరైనా కనుక మిమ్మల్ని ఆ పేషెంట్ కనుక గమనిస్తే పేషెంట్ ఫేస్ని, అతని ఎక్స్ప్రెషన్స్ని, అతని నడకని, అతని మాట తీరుని, అతని బాడీ లాంగ్వేజ్, లేచి నడవమన్నప్పుడు పేషెంట్ లేచే విధానం, అతను నిలబడే విధానం, అతను నడిచే విధానం గమనించి, అలాగే కొన్ని రకాల బేసిక్ టెస్టులు చేసి దాదాపుగా మనం నిర్ధారణకు వచ్చేయచ్చు పార్కిన్సన్స్ ఉందా లేదా అనేది. కొన్నిసార్లు ఇతర సమస్యలు కూడా గుర్తించడం కోసం బ్రెయిన్ స్కాన్ లాంటివి చేస్తూ ఉంటాం. దీంతో పార్కిన్సన్స్ విషయంలో ఒక కన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మరి ట్రీట్మెంట్ విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు పార్కిన్సన్స్ పేషెంట్లు కొన్ని బేసిక్ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. యోగా చేయాలి రెగ్యులర్గా యోగా చేస్తూ ఉంటే పార్కిన్సన్ సమస్య తీవ్రం అవ్వకుండా మనం దాన్ని ఆపచ్చు, ముదరకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది చాలా కీలకమైన జాగ్రత్త. అట్లాగే ప్రమాదకరమైన పనులు చేయొద్దు. ఈ వేడిగా ఉండే నూనె దగ్గరికి రావడం కానీ, లేదా పక్కన గట్టు లేని మెట్లు ఎక్కడం కానీ, లేదా ఏదైనా నది చివర, కాలువ చివర్ల, చెరువు చివర్లకు వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేయొద్దు. చేస్తే మళ్ళీ మీరే ఇబ్బంది పడుతూ ఉంటారు. లేస్తూనే నడవాలని ప్రయత్నించొద్దు, మీ వల్ల కాదు అది. పార్కిన్సన్స్ పేషెంట్లు మందులు వాడినా కూడా లేస్తూ నడవలేడు. కొంత టైం ఇవ్వండి, దానికి డిప్రెషన్ గురవ్వద్దు, బాధపడిపోయి ఏదేదో వ్యాకులత చెంది నేను అలా నడవలేకపోయాను ఇలా. అఫ్కోర్స్ మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి, మన జుట్టు తెల్లబడుతుంది, కొన్నిసార్లు జుట్టే ఊడిపోతూ ఉంటుంది. మరి వాటిని అన్నింటినీ యాక్సెప్ట్ చేసాం కదా, శరీరంలో అనేక మార్పులు వస్తాయి వయసు పెరిగే కొద్దీ. ఎక్కువ శాతం పార్కిన్సన్స్ కేసెస్ అన్నీ కూడా 40-45 తర్వాత స్టార్ట్ అయ్యేవి. సో కాబట్టి మార్పుని యాక్సెప్ట్ చేద్దాం, డాక్టర్ సపోర్ట్తో నెమ్మదిగా మన లైఫ్ని చక్కదిద్దుకుందాం. సో ఈ పార్కిన్సన్ సమస్య ఉన్న వ్యక్తులు ఉన్నట్టుండి లేస్తూ నడవడానికి ప్రయత్నించుకోండి, నడవలేరు, ఇబ్బంది పడతారు. ఇవి కొన్ని బేసిక్ జాగ్రత్తలు అన్నమాట. అట్లాగే ప్రమాదకరమైన పనులు చేయొద్దు, డ్రైవింగ్ అస్సలు చేయొద్దు. చేసి మీరు యాక్సిడెంట్లు కొంతమంది పేషెంట్లు చెప్తే వినకుండా బండి మీద వెళ్తూ ఉండడం కానీ, లేదా చిన్నపిల్లల్ని ఎక్కించుకుని బండి మీద వెళ్ళడం, అఫ్కోర్స్ వాళ్ళకి కొంత ఉంటుంది, నేను గతంలో చెప్పే తిరిగాను కదా, ఆ గతంలో నేను చేశాను కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను బాధతో చేస్తూ ఉంటారు. మరి కొన్ని మరి వాస్తవాలు నిష్ఠూరంగానే ఉంటాయి, కష్టంగానే ఉంటాయి, మనసుకి యాక్సెప్ట్ చేయాలి. మీరు డ్రైవ్ చేయడానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, కారైనా కావచ్చు, బైక్ అయినా కావచ్చు, ఏదైనా సరే వద్దు. మరి మందుల విషయానికి వస్తే దీంట్లో ఆయుర్వేదిక్లో అనేక రకాల మందులు వాడతారు, కానీ వాటన్నిటిలో అత్యంత కీలకమైన ఔషధం కపికచ్చు అనే ఔషధం. కపికచ్చు
ఈ గింజలు ఇవి. ఈ గింజల్లో ప్రకృతి సిద్ధంగా డోపమైన్ ఉంటుంది. మనకి కెమికల్గా మెడికల్ షాప్లో ఉండే టాబ్లెట్లలో దొరికే డోపమైన్తో పోలిస్తే ప్రకృతి సిద్ధంగా గింజల్లో ఉండే డోపమైన్ అనేది మనకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ, చాలా మినిమం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సరైన డోసులో మీరు డాక్టర్ పర్యవేక్షణలో యూజ్ చేస్తే పెద్దగా ఇబ్బంది కూడా రాదు. దీన్ని జాగ్రత్తగా కపికచ్చు ఏ ఫామ్లో యూజ్ చేయాలి, గ్రాన్యుల్ ఫామ్లో వాడాలనా, లేదంటే అది లేహిన్ రూపంలో వాడాలనా, లేదా చూర్ణంలో అని, లేదా క్యాప్సూల్ రూపంలో వాడాలనా, మీరు డాక్టర్ డిసైడ్ చేసి చెప్తూ ఉంటాడు. దీనితో పాటుగా అతని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవడానికి కొన్ని మందులు వాడతారు. ఉదాహరణకి మనకి అశ్వగంధ చూర్ణంతో పాటు త్రివంగ భస్మం, ఇది కలిపి యూజ్ చేస్తే మీకు చాలా వరకు కూడా పేషెంట్ లైఫ్ అనేది మనం రికవర్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ధనధనయనాది కషాయం అనే ఒక సిరప్ వాడుతూ ఉంటాం, ఇది చాలా ఫేమస్. కంపవాతంలో ధనధనయనాది కషాయం అనేది మనకి కరెక్ట్ డ్రగ్ అనమాట. ఆయుర్వేదిక్లో దీన్ని కంపవాతం అంటూ ఉంటారు పార్కిన్సన్స్ డిసీజ్ని. ఇది సరైన మోతాదులో యూజ్ చేస్తే రిజల్ట్ బాగానే ఉంది. అట్లాగే పేషెంట్లకి డిప్రెషన్ ప్రాబ్లం, పార్కిన్సన్స్ కేసెస్లో అసలు పార్కిన్సన్స్ ప్రాబ్లం కంట మాకు డిప్రెషన్ ట్రీట్మెంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఉన్నటువంటి ఏడ్ చేస్తూ ఉంటారు పేషెంట్లు, బడబడబడ కారిపోతూ ఉంటాయి. నాకేంటి సార్, నాకు చచ్చిపోవాలని సార్, నాకు ఇలా ఉండాలని లేదు సార్, నేను ఎలా ఉండేవాడిని ఏంటి, ఒక రకమైన వెర్రినవ్వు నవ్వుతూ బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి కేసుల్లో తగరా అనే ఒక డ్రగ్ కానీ, జటమాంసి అనే ఒక ఔషధం కానీ, లేదు బ్రాహ్మి అనే ఔషధం కానీ, అవి వీటితో పాటుగా పంచగవ్య ఘృతం అనే ఒక ఔషధం, ఇట్లాంటివి చాలా మందులు ఉంటాయి. వీటిని డిప్రెషన్కి మన ట్రీట్మెంట్కి యూజ్ చేస్తాం. సరైన మోతాదులో జాగ్రత్తగా మనం చేయగలిగితే చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పేషెంట్లతో ఈ మాట, చాలామంది పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఈ పార్కిన్సన్స్ కేసుతో ఇబ్బంది పడే వాళ్ళలో ఒక్క మందులు ఒక గంట లేటైనా కూడా వాళ్ళు తట్టుకోలేరు. ఒక అరగంట గంటగా వాళ్ళకి తేడా తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఒక గంట లేట్ అయ్యే కొద్దీ బాగా డల్ అయిపోతూ ఉండడం, వణుకులాగా వచ్చేస్తూ ఉండడం, నీరసంగా అనిపిస్తూ ఉండడం, ఉన్నటువంటి చార్జ్ బాడీలో ఛార్జింగ్ అయిపోయినట్టు, ఎనర్జీ పోయినట్టు అనిపిస్తూ ఉండడంతో డాక్టర్ 4 సార్లు వేసుకోమన్నా కూడా ఆ గ్యాప్ని తగ్గించేసుకుంటూ ముందు ముందే డోస్ వేసుకుంటూ పోతారు అందరూ. ఇంతే, మీ ఒక పేషెంట్ అనే కాదు, డాక్టర్ చెప్పిన డోస్ కంటే ఎక్కువ డోస్ వేసుకునే వాళ్ళు దాదాపు అందరూ కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే 4 గంటలకు ఒకసారి వేసుకోమంటే 3 గంటలకు ఒకసారి వేసుకుంటూ ఉంటారు. దాంతో వాళ్ళకి ఎనర్జీ లెవెల్ మెయింటైన్ అయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీంతో సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. డోపమైన్ లేకపోతే ఎలాగైతే డల్నెస్, దాంతోపాటు వణుకు వస్తుందో, డోపమైన్ ఎక్కువైనా కూడా సమస్యలు వస్తాయి. డోపమైన్ ఎక్కువైతే ఏమవుతుంది, బాడీలో ఓవర్ ఎనర్జీ కలుగుతూ ఉంటుంది, బీపీ ఉన్నట్టుండి హై అయిపోతూ ఉంటుంది పేషెంట్కి, ఎక్కువగా పదే పదే యూరిన్ వచ్చినట్టు ఉండడం, మోషన్ వస్తున్నట్టు ఉండడం, ఇట్లాంటి సెన్సేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. శరీరంలో ఓవర్ చైతన్యం కలిగి పదే పదే చేతులు కాళ్ళు కదుపుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట చూడ్డానికి. అటువంటి లక్షణాలు కనుక మీకు కనబడితే డోసేజ్ ఓవర్ అయిందని అర్థం. పేషెంట్కి ఇబ్బంది పడినా కూడా డోసేజ్ అత్యవసరంగా తగ్గించుకోవాలి, లేదు ఇంకా డోసేజ్ పెంచుకుంటూ పోయారనుకోండి మానసిక సమస్యలు వస్తాయి. షిజోఫ్రెనియా అని పేషెంట్లకి ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, కంటికి ఏదో వస్తువులు కనబడుతున్నట్టు, లేదా ఎవరో ముట్టుకున్నట్టు, ఏదో చెప్తున్నట్టు, ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ హల్యూసినేషన్స్ అంటే ఒక భ్రమలు కలుగుతూ ఉంటాయి. ఆ భ్రమలు కలుగుతున్నాయి అంటే ఆ పేషెంట్కి డోపమైన్ డోస్ ఎక్కువైపోయింది అని అర్థం. సో డోపమైన్ యూసేజ్ అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఏమాత్రం కనుక మీరు ఆ డోసేజ్ పెంచుకుని, నాకు ఛార్జింగ్ లాగా అనిపిస్తుంది, నాకు ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను సార్, కొద్దిగా ఒక టాబ్లెట్ ఎక్కువ వేసుకున్నా, ఒక చెంచా ఎక్కువ వేసుకున్నా అని చెప్తూ ఉంటారు మాకు. సో అటువంటి పనులు మీకు మీరు చేయొద్దు. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఒకసారి డాక్టర్ని కలిసి, ఆయుర్వేదిక్ ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని, వాళ్ళ సలహా మేరకు మీరు మెడిసిన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే పార్కిన్సన్ సమస్య తీవ్రమై మీ జీవితాన్ని కబళించే వరకు కూడా మీరు తెచ్చుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది. నమస్తే.